नमस्कार सत श्री अकाल, मैं मोहम्मद रफीउद्दीन नेसर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के अहम तफसीलात। अस्सलाम वालेकुम नाजरीन, एसआर की न्यूज में आप सभी का इस्तकबाल है। बालानगर एसओटी पुलिस और दुंदिकल पुलिस ने जराए से इतला मिलने पर एग्रीकल्चर डिपार्टमेंट के हमरा गैर कानूनी तौर पर नंदियाल से हैदराबाद फेक कॉटन सीड सप्लाई करने वाले दो अपराध को गिरफ्तार कर लिया और उनके कब्जे से एक बोलेरो व्हीकल, 400 किलो फेक कॉटन सीड, दो सेलफोन को जब्त कर लिया जिसकी मालियत 16,20,000 रुपये बताई गई है। मौसम मानसून की आमद के पेश नज़र मुजरिम किसानों को फेक सीड स्मगलिंग के लिए ले जा रहे थे। पुलिस ने गिरफ्तार शुदा मुलजिम 36 साल मौला हरीश और 31 साल दशम हरि प्रसाद के खिलाफ आईपीसी के तहत मुकदमा दर्ज करते हुए मजीद कार्रवाई के लिए पुलिस रिमांड में भेज दिया और कहा कि मजीद एक मफरूर मुलजिम अलीशा की तलाश जारी है। आइए देखते हैं एसआरके न्यूज़ की ये खसूसी रिपोर्ट में बालानगर डीसीपी संदीप राव और डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर मैरी से मजीद तफसीलात। हर खबर से बाखबर रहने के लिए एसआरके न्यूज़ को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। కేసెస్ చూస్తే ఈసారి అయితే ఎక్కువ డిటెక్ట్ అవ్వట్లేదు. బార్డర్స్ లో కూడా టైట్ చెక్ పోస్ట్లు ఉన్నాయి, సో అది దాటుకొని రావాలన్నా కూడా కష్టమవుతుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే మన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నంద్యాల నుంచి మనకు ఒక 400 kgs సీడ్స్ వస్తున్నాయని తెలిసి మన ఎస్ఓటీ టీమ్స్ ప్లస్ లోకల్ దుండిగల్ పోలీస్ స్టేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చర్ టీమ్ అన్ని కూడా మనం అగ్రికల్చర్ అండ్ పోలీస్తో ఒకటి టాస్క్ ఫోర్స్ ఉంటుంది, అందరం కలిసి పట్టుకున్నాము. ఇది ఎలా అంటే నంద్యాల నుంచి టువర్డ్స్ దుండిగలు వచ్చినప్పుడు సర్వీస్ రోడ్లో మనం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఒక బొలెరో వెహికల్, దానిలో 400 kgs వరకు స్పూరియస్ కాటన్ సీడ్స్ తరలిస్తున్నారు. తరలిస్తున్నప్పుడు మనము జాయింట్ టాస్క్ ఫోర్స్ పట్టుకొని టెస్టింగ్ చేశాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్టింగ్ చేసిన ఒక టెస్టింగ్ రిజల్ట్ ఇక్కడ వచ్చింది. టెస్టింగ్ గురించి మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే దాన్ని స్పూరియస్ సీడ్స్ అని ఎలా మనము లేబుల్ చేస్తున్నాం అని. సో దీంట్లో ఏంటంటే ముగ్గురు ఉన్నారు, హరీష్ అని మెయిన్ అక్యూజ్ పర్సన్. హరీష్ వచ్చేసి కరీంనగర్ అతను, అతనికి ఈ అలీసా అని ఎవరైతే నంద్యాల బేస్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తో పాటు స్పూరియస్ సీడ్స్ అనేది సప్లై చేశారు. సప్లై చేసినప్పుడు మనం పట్టుకున్నాము. ఈ హరీష్ ఇంతకు ముందు కూడా కేఎల్ బాబు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, అలానే ఎస్ఐ విజయ్, ప్రభాకర్, కిషోర్, శ్రీనివాస్ వీళ్ళంతా ఎస్ఐస్ ఒక బృందంగా ఏర్పడి వాళ్ళకి నర్సిరెడ్డి, నరేష్, హరీష్, రూపాన్స్, రమేష్, నారాయణ రెడ్డి అండ్ వెంకటయ్య వీళ్ళందరూ పీసీస్ ఎస్ఓటీ అండ్ లోకల్ దుండిగల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎలాంగ్ విత్ ఏవో గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి చాలా చాతుర్యంగా పట్టుకొని మనకి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మన డిఏఓ గారు ఒక సపోర్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మన పెట్ పరిశ్రమ ఏసీపీ గారు అందరు కూడా గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అమ్మడానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. డైరెక్ట్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఎలాంటి అప్రూవల్ ఈ బీజీ కాటన్ సీడ్ అమ్మడానికి ఇవ్వలేదు. దాని సైడ్ కాదలే కాటన్ వెరైటీ, బీటీ కాటన్ వెరైటీ, ఇది గ్లైఫోసేట్ వాడినప్పుడు కూడా ఆ పంట మీద ఎలాంటి ప్రభావం లేకుండా కేవలం ఈ యొక్క కలుపును మాత్రం నివారిస్తుంది అన్నమాట. కనుక ఈ ఇది దీనివల్ల పర్యావరణానికి నష్టం, తర్వాత ఈ కాటన్లో నుండి వేరే పోలన్ గ్రెయిన్స్, ఇంకా వేరే కలుపు మొక్కలు పైన పడి సూపర్ వీడ్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే తదనుగుణంగా ప్రతి పంట పైన కూడా దీని ప్రభావం ఉండి సాగు ఖర్చు పెరిగి దిగుబడులు తగ్గి చాలా సూపర్ వీడ్స్ అని డెవలప్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడం రైతుకి తలపించిన భారంగా పరిణమిస్తుంది. అంతేకాకుండా ఈ వీడ్స్ని చంపడానికి అనేకమైన కలుపు మందుని మళ్ళీ పిచికారు చేసి పర్యావరణం నష్టం అవ్వడమే కాకుండా రైతుల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. క్యాన్సర్ అలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉన్నందు చేత మనం ఇక హెచ్డి కాటన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మకూడదు అనేసి మన దగ్గర పోలీస్ అధికారుల యొక్క సహకారంతో గట్టి చర్యలు చేపట్టడం జరుగుతుంది. పోలీస్ అధికారుల సహకారంతో ఇవాళ 400 kgs PG3 కాటన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు హెచ్డి స్ట్రిప్ టెస్ట్ చేస్తే ఎట్లా అది పాజిటివ్ అని తేలుతుంది అన్నది నేను ఇప్పుడు వ్యవసాయ అధికారి
ब्रीफ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను।